శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం సుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి శుక్రవారం. ఈరోజు ముఖ్యంగా శారదాదేవి వర్ధంతి. ఆ శారదాదేవి రామకృష్ణ పరమహంసల వారి యొక్క పత్ని, ఉత్తమురాలు, పతివ్రత, శిరోమణి. ధర్మరక్షణలో రామకృష్ణ పరమహంస తపస్సు ద్వారా ఏది సాధించారో దాని యొక్క కొనసాగింపు ఆయన ధర్మపత్నిగా నిర్వహించినటువంటి మహాతల్లి శారదామాత. యథాగ్నేర్ దాహికా శక్తి రామకృష్ణే స్థితాహియా సర్వ విద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం అని చెప్పి, ఆ శారద సాక్షాత్తు శారదా స్వరూపిణి. ఆమె బాల్యంలో చదువుకున్నటువంటి విద్య తక్కువైనా రామకృష్ణ పరమహంసల వారి దగ్గర చేరాక సమస్తము లేనటువంటి విద్యలు ఆమెకి కరతలామలకములయ్యే సాక్షాత్తు శారదామాత. సరస్వతి ఎట్లాగో అట్లా ఆమె సర్వ విద్యా స్వరూపం అని చెప్పి చెప్పబడ్డది. యథా అగ్నేర్ దాహికా శక్తి, అగ్నియందు దాహక శక్తి ఎలా ఉంటుందో, అంటే తగలబెట్టే శక్తి, అట్లా రామకృష్ణే స్థితాహియా రామకృష్ణ పరమహంస యందు ఆమె ఉన్నది. అగ్నిలో దాహక శక్తి ఎలా ఉన్నదో, అవి రెండు ఎలా వేరు చేయరానివో, అగ్ని దాహక శక్తి వేరు చేయగలిగినటువంటివి కావు. నిప్పు కణిక ఇక్కడ ఉన్నది, నిప్పు కణిక ఇక్కడ తాకాము, కాలటం మాత్రం అక్కడ కాలుతుందండి అని అంటానికి వీల్లేదు. ఎక్కడ నిప్పు ఉన్నదో అక్కడే దాహక శక్తి ఉంటుంది. అట్లాగే రామకృష్ణ పరమహంస యందు ఆ శారదామాత ఎప్పుడూ కూడా శక్తి స్వరూపంగా, ఆయన యొక్క శక్తి స్వరూపంగా ఉన్నది. అటువంటి శారదామాతకి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈరోజు ఆ శారదామాతను స్మరించటము, ఆమె యొక్క జీవిత విశేషాలను గుర్తు చేసుకోవటము, అది మనల్ని ఆధ్యాత్మిక జీవితానికి దోహదకారి అవుతుంది. పశ్చిమ బెంగాల్లో జైరాం బాటి అని చెప్పి ఆ గ్రామంలో ముఖర్జీల వంశములో పుట్టింది శారదామాత. ముఖర్జీలు ఆనాడు పురోహిత కార్యాన్ని, ఇప్పటికి కూడా పురోహిత కార్యాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు బెనర్జీలు, ముఖర్జీలు, వీళ్ళకి పరస్పరము ఇచ్చిపుచ్చుకునేటటువంటి బాంధవ్యాలు కూడా ఉన్నాయి. అటువంటి ఆ ముఖర్జీల వంశంలో రామచంద్ర అనేటటువంటి ఒక నిరాడంబర వ్యక్తి ఉన్నారు. ఆయన భార్య పేరు శ్యామసుందరి. వాళ్ళిద్దరికీ కూడా పుట్టినటువంటి ఆమె రామచంద్ర, శ్యామసుందరీదేవి దంపతుల యొక్క కుమార్తె శారదాదేవి. మార్గశిర బహుళ సప్తమి 1853 సంవత్సరంలో ఉత్తర నక్షత్రంలో వారికి ఒక బాలిక కలిగింది. అది కూడా భగవతి ప్రేరణ వల్లనే కలిగింది. శ్యామసుందరీదేవి గర్భవతి కాకముందు రామచంద్ర వారు ఏదో ఆలోచనలో ఉన్నారు, కునుకు పట్టినట్లుగా అనిపించింది.
ఇంతలోకే ఒక బాలిక, అపురూప లావణ్యవతిగా ఉన్నటువంటి బాలిక వచ్చి ఆమెని ఆయన మెడ కౌగిలించుకున్నది. ఆ పిల్ల, ఎవరు నువ్వు, ఎందుకు దగ్గరకు వచ్చావు అంటున్న కొద్దీ ఇంకా బిగ్గి కౌగిలించుకున్నది ఆమె. ఆమె అపురూప లావణ్యత అయినటువంటి బాలిక ఎవరో ఆమె అనుకుంటూ ఉండంగానే మెలకు వచ్చింది, స్పృహలోకి వచ్చారు. అది ఆ తల్లి యొక్క అనుగ్రహము అని చెప్పి భావన చేశారు. అట్లాగే శ్యామసుందరీదేవి కూడా ఒక చోట కూర్చుని ఉన్న సమయంలో, తోటలో కూర్చున్నటువంటి సమయంలో ఒక చెట్టు మీద నుంచి ఒక పిల్ల వచ్చినట్టు వచ్చి ఆమెని కౌగిలించుకున్నది. చాలా ఆత్మీయత ఉన్నట్లుగా కౌగిలించుకున్నది. తర్వాత ఇంతట్లోకే ఎవరో పిల్ల కనపడలేదంటూ వచ్చి వాళ్ళు ఆ పిల్లని తీసుకువెళ్ళిపోయారు. ఈ రెండు అనుభవాలు కూడా ఆ భార్యాభర్తలిద్దరికీ ఆశ్చర్యకరమయ్యాయి, ఆనందదాయకమయ్యాయి. అనతి కాలంలోనే శ్యామసుందరీదేవి గర్భవతి అయింది. ఆమెకి డిసెంబర్ 23న బాలికా జననం జరిగింది. ఆ బాలయే తల్లిదండ్రులిద్దరికీ కూడా దర్శనమిచ్చినటువంటి బాలయే ఈ విధంగా పుట్టింది అని చెప్పి వాళ్ళు భావన చేశారు. ఆమెకి ఠాకూర్ మణి అని చెప్పి పేరు పెట్టారు. నక్షత్రం ప్రకారం జ్యోతిష్కులను అడిగితే వాళ్ళు ఈ పేరు పెట్టమని చెప్పి సలహా చెప్పారు. నక్షత్ర నామాలు ఉంటూ ఉంటాయి. తల్లి మాత్రం ముద్దుగా క్షేమంకరి అని చెప్పి పిలుచుకునేది. కానీ ఆ రెండు పేర్లు ఆమెకి స్థిరం కాలేదు. శ్యామసుందరీదేవి చెల్లెలు ఒక మాట వాళ్ళ ఇంటికి వచ్చింది, ఈ శారదని చూసింది, ఈ క్షేమంకరిని చూసింది, చాలా ముచ్చటపడింది. పాపం ఆమెకి ఓ చిన్న పిల్ల పుట్టిపోయింది, ఆమె పేరు శారద. అప్పగారితో చెల్లెలు అన్నది శ్యామసుందరితో, అక్కయ్య ఈ నీ బిడ్డకి శారద అని చెప్పి పేరు పెట్టుకో, నాకు చాలా తృప్తిగా ఉంటుంది, నేను కూడా నా బిడ్డగా చూసుకుంటాను అని చెప్పి చెప్పటము. అప్పటి నుంచి కూడా శారద అనేటటువంటిది ఆమె పేరుగా నిలబడిపోవటం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకైనటువంటి పిల్ల శారద. అప్పుడు పెద్దగా విద్య మీద ఆడపిల్లలకి శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. ప్రాథమిక విద్య చాలా చురుగ్గానే అలాగే చదివింది. కానీ ఆ దశలోనే ఆమెకి వివాహం అయింది. 5వ ఏటనే వివాహం అయింది. ఆశ్చర్యం ఏమిటంటే శారదకి 5 ఏళ్ళు, అప్పటికే వివాహంలో వరుడైనటువంటి రామకృష్ణకి 23 ఏళ్ళు, రామకృష్ణ పరమహంసకి వివాహ సమయానికి 23 ఏళ్ళు, అంత వ్యవధానం ఉన్నది. కానీ వాళ్ళు కారణజన్ములు కాబట్టి ఆమెకి ఆయనే తగినటువంటి వాడు, ఆయనకి ఆమె తగినటువంటిది. ఆశ్చర్యం ఏమంటే వివాహం కాకముందు అంత చిన్నతనం 4వ ఏటనే ఆ సమీప గ్రామంలో శివాలయానికి వార్షికోత్సవానికి వెళ్ళటం జరిగింది. రామకృష్ణ పరమహంస వారికి, అట్లాగే ఈ రామచంద్ర వారికి మధ్యలో ఉండేటటువంటి గ్రామం అది, అందువల్ల అందరూ వచ్చారు. ఒక బంధువు ముసలామె శారదని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పరిహాసానికి మామూలుగా పెద్దవాళ్ళు అడిగినట్లుగానే, ఏమి అమ్మాయి నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. అడిగితే అంత గుంపులో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసనే చూపించింది ఆ పిల్ల. 4వ ఏటనే ఆ రామకృష్ణ పరమహంసని ఎక్కడో జనాల మధ్యలో ఉన్నటువంటి వాణ్ణి చూపించింది అని అంటే వాళ్ళు కారణజన్ములు అనటానికి అంతకంటే కారణం మరొకటి లేదు. అలా రామకృష్ణ పరమహంసతో 1859 మేలో వివాహం జరిగింది. వివాహం అయితే అయింది, కానీ వెంటనే కాపురానికి వచ్చే పరిస్థితి కాదు కాబట్టి 18 ఏళ్ళు వచ్చాక ఆమె కాపురానికి వెళ్ళింది. కాపురానికి వెళ్ళంగానే మరి ఆమెకి చాలా ఆలోచనలు ఉంటాయి. కొత్తగా కాపురానికి వెళ్ళేటటువంటి ఆడపిల్లకి
ఎన్నో ఆలోచనలు ఉంటాయి, తన జీవితంలో ఎన్నో అనుభవాలను గురించి ముచ్చట పడుతూ ఉంటుంది. అటువంటిది ఆమె వెళ్ళంగానే రామకృష్ణ పరమహంస అడిగారు, శారద నన్ను ఈ లౌకిక జీవితంలోకి ఈడవటానికి వచ్చావా అని. కాదు, మీ సాధనకి సహకరించటానికి వచ్చాను అని చెప్పి ఆ తల్లి అని. అట్లాగే జీవితం అంతా కూడా ఆయనతో గడిపి ఆయన ముందుగా వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత 1917 ఇదే రోజున ఆమె గురుదేవుల్ని చేరుకున్నది శారదామాత. అంతకుముందే గురుదేవులు అందించినటువంటి అనేక మంత్రాలు శిష్యగణానికి అందిస్తూ, వారు అందించినటువంటి ఆలోచనల ప్రకారము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ శారదామాత తన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహాపతివ్రత శిరోమణి. ఆమెను ఈరోజు మనం ఒక మాట గుర్తు చేసుకోవటము, ఆమె యొక్క మంచి బాటలో మనం కూడా నడవడానికి ప్రయత్నం చేయటము చాలా అవసరము అని చెప్పి గ్రహిద్దాం. స్వస్తి.